నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూన్ పదహారు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు రాశి అందే సంచరిస్తూ రవితో కలిసి ఒక అద్భుత బుధాదిత్య యోగం ఏర్పడింది ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి స్థితి అంటే వీళ్ళు వారి యొక్క ప్రయత్నంలో వాళ్ళు అనుకున్న గమ్యస్థానం చేరడానికి సులభంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏదైనా మంచి కాలేజీలో సీటు సంపాదించాలన్నా వారు మనసులో ఉన్నది సాధించాలన్నా కూడా ఈ యోగం వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే జాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించే అవకాశం ఉంటుంది ఇక శుక్కుడు కూడా రాశి అందే సంచరిస్తున్నాడు అంటే పంచమాధిపతి సుక్కుడు అంటే పంచము సాధారణంగా జాతకుల్లో ఉన్నటువంటి టాలెంట్ని పౌరపుణ్యాన్ని అతని హాబీస్ని ఆలోచన విధానాన్ని చెప్తూ ఉంటుంది అటువంటి సుక్కుడు కూడా రాశి యందు రాశ్యాధిపతితో కలిసి సంచరించడం అన్నది జాతకుడికి ఖచ్చితంగా ఉన్నత విద్యా యోగం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది సో మరీ ముఖ్యంగా ఏంటంటే వివాహ సంబంధాల కొరకు అన్వేషిస్తున్న వారికి ఈ పక్షంలో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది అంటే రెండు శుభగ్రహాలు రాశిలో సంచరించడం అన్నది ఖచ్చితంగా జాతకుడికి ముఖ్యంగా స్త్రీలకు కావచ్చు అబ్బాయి అలాగే అబ్బాయిలు కావచ్చు కంపల్సరిగా వివాహ విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది చాలా వరకు ఎలా ఉండదంటే కొంతకాలంగా పరిచయం ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయితోనే వివాహం నిచ్చివడం కానీ లేదంటే పెళ్లి విషయంలో వారు పరస్పరం ఒక అంగీకారానికి రావడం కానీ దానికి పెద్దల ఆమోదం లభించే అవకాశం ఉంది కాబట్టి పెళ్లి విషయంలో ఉన్నటువంటి సందిగ్ధ తొలుతుంది జాతకుడు అతని యొక్క జీవన విధానంలోనూ అతను డ్రెస్ కోడ్ విధానంలోనూ చాలా చక్కగా చాలా చలాకిగా చాలా అందంగా కనబడే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది రాశి అందు శుక్కుడు సంచరించినప్పుడు జాతకుడు ఎక్కువగా సౌందర్య సాధనాలు వాడడం అలాగే ప్రజెంటేషన్లో చాలా బిగ్గా చాలా ఆలోచనాశలు చాలా బాగుంటుంది చూసిన వాళ్ళకి చాలా అట్రాక్షన్గా ఉంటారు ఇది మీడియా సినిమా టీవీ యాంకరింగ్ రంగులో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది మొత్తం మీద రాశిలో మంచి గ్రహాలు ఉండి బలం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మిగతా గ్రహాలు కూడా జాతకుడికి చాలా బాగా సహకరిస్తుంటాయి ముఖ్యంగా కుజుడు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మరి ఇది న్యాయశాఖ న్యాయవాదులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా మీడియేటర్గా ఉంటూ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మంచి ఆఫర్లు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా ఆర్థిక పరంగా కూడా జాతకుడికి పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే వాళ్ళు ఈ సమయంలో అటువంటి రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకొచ్చు వేరే అవసరాలు కొరకొచ్చు అలాగే ఏంటంటే కొంతవరకు మిత్రులు కూడా మీకు సహకరించే అవకాశం ఉంటుంది కుజుడు లాభస్థాన సంచారంలో ఉన్నప్పుడు ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు అది అప్పు విధంగా వస్తుందా ఏదైనా స్థిరాస్తి రూపంలో వస్తుందా అన్నది జాతకుల యొక్క ప్రయత్నం బట్టి ఫలితం ఉంటుంది అలాగే మనకి ఉద్యోగపరంలో మాత్రం కంపల్సరీగా కొన్ని చేంజెస్ జాతకుడికి కనబడుతున్నాయి దశమాధిపతి గురువు స్థానంలో సంచరిస్తూ చంద్ర చంద్రుని యొక్క నక్షత్రం రోహిణి మీద సంచారం చేయడం వల్ల జాతకుడికి ప్రయత్నపూర్వకంగా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఎవరైతే విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరిగా అటువంటి ప్రయత్న మార్పు ఈ వారం వచ్చే అవకాశం ఉన్నది సో ఇది గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉండడం జరిగింది మరి శని భగవాను కూడా వాయితత్వ రాశిలో సంచరిస్తూ శనితో కోణ దృష్టి ఏర్పడడం జరిగింది అలాగే బుధ శుక్రులతో కూడా కోణ దృష్టి ఏర్పడడం వల్ల ఏంటంటే ఇది నూతనంగా వృత్తి మారుద్దాం అనుకున్న వాళ్ళకి కానీ అయితే ఈ రాశి వారికి ఇప్పుడు వ్యాపార ప్రారంభానికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు కానీ విదేశ విద్యకి చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి లేకుండా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం మంచి ఆలోచనలతో మంచి కాన్సెప్ట్తో ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాయిదత్వ రాశుల మీద ఉండడం వల్ల అది విదేశ వ్యవహారాలకు కలిసి వస్తుంది అలాగే ఇంటర్నెట్ మీడియా టీవీ యాంకరింగ్ మొదల వాళ్ళకు కూడా అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది వాళ్ళు వృత్తిలో నైపుణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే స్థానంలో ఉన్నటువంటి గురువు ఎక్కువగా ఈ పక్షం అంతా కూడా ఎక్కువగా ప్రయాణాలు కొరకు పుణ్యక్షేత్రాలు దర్శనం కొరకు సంతానం యొక్క విద్య కొరకు అలాగే కొంత కొంతమంది కొన్ని సందర్భాలు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల కొరకు కానీ డొనేషన్ చేయడం కానీ ఏదైనా ఒక చారిటబుల్ ట్రస్ట్కి కొంత ధనాన్ని విరాళంగా ఇవ్వడం లేదంటే కొంతమంది ఏదైనా పుణ్యక్షేత్రంలో రెండు మూడు రోజుల పాటు స్టే చేయడం అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం ఈ విధంగా ఎక్కువగా జాతకుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే ఎక్కువగా డొనేషన్స్ దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరి మనం కొంతకాలంగా చెప్పుకున్నట్టు మిథున రాశి వారికి గృహం కొనుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తే మరి ఈ సమయంలో దానికి కూడా ఇంకా మనకి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు జాతకుడి గురువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు చాలా కాలంగా ఏదైతే జాతకుడు అనుకుంటూ ఉంటాడో అవి నెరవేరుతూ ఉంటాయి ఒకటేమో సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి అలాగే కొత్తగా సంతానాన్ని ఆశించే వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంటుంది అలాగే గృహయోగం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఏదైనా ప్రయత్నం చేయకుండా రాదు కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువగా మరి జాతకుడికి మంచి కార్యక్రమాలకి ఖర్చు అవడం ఉంది దానికి ఏదన్నా కార్యక్రమం చేపట్టినప్పుడు ధనం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి ధనం కూడా రావడానికి అది అప్పురూపంలో కానీ కంపల్సరిగా జాతకుడికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మంచి ఆలోచనతో సద్వినియోగం చేసుకుంటే మరి చాలా వరకు ఈ రాబోయే పక్షంలో జాతకుడు ఏదో ఒక విషయంలో ఒక మంచి మార్పు జరిగే అవకాశం ఉంది ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ అర్ధాష్టమ ఏళ్ళ నాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా అంటే అందరికీ కాదు ఇంచుమించుగా పన్నెండు రాసుల వారికి కూడా ఏదో విధంగా శని రూపంలో కానీ రూపంలో కానీ గోచార రూపంలో ఇబ్బంది పడటం ఉంటుంది అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం చేయదాకా వచ్చిన అవకాశాలు చేయజారిపోవడం ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకటి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అంటే ఇబ్బంది అని కాదు అది ఒక వినండి మైనస్ ఒక వ్యసనం అనుకోవచ్చు ఒక బలహీనత అనుకోవచ్చు లేదంటే ఇంకొక వినండి యాక్టివిటీ అనవచ్చు అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేక్ మీ జాతకంలో ఉంటుంది అది స్త్రీ బలహీనత జోదమా వ్యసనమా తాగు ఏదో ఒకటి ఉంటుంది చాలామంది బాధపడవచ్చు కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఇండికేషన్ మాట దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక ప్రచుర పర్టికులర్ రెమెడీ ఏంటంటే మీరు ప్రతిరోజు మార్నింగే లేగండి అంటే ఇంచుమించుగా ఆరు గంటలు ఐదున్నరకి లెగడం చేయండి ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి అది ఏ విధంగా చేయాలంటే మన సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి ఒక ఎనిమిది సార్లు మీరు తిరుగుతారనుకోండి ఎనిమిది ఏడు ఆరు ఐదు అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి అలా ఎనిమిది సార్లు చేయండి తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సైజ్ కానీ వాకింగ్ కానీ మేసం అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి కనీసం ఒక నలభై రోజులు ఈ విధంగా అంకిలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను 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 మీ యొక్క ఆలోచన విధానం మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది దాంతో ఏంటంటే ఈ నలభై రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి బలహీనతకి వెళ్ళకూడదు అది పేగాడడం కానీ ఇంక వేరే వ్యసనం కానీ డ్రింక్ చేయడం కానీ సాధ్యమైనందుకు సాత్విక ఆహారం తింటూ అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది దాన్ని కూడా సాధ్యైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం ఆరు లోపులు ఎగడం సాయంకాలం ఏడు తర్వాత ఎనిమిది తర్వాత నిద్రపోవడం సాధ్యైనంతకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ నలభై రోజులు ఈ విధంగా చేసి చూడండి ఈ నలభై రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది స్వస్థ